భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇదే అందరినీ కనే శక్తి ఒక్కటి అవతార ఓ అమ్మకు కొడుకే అన్ని అవయవాలు బాగున్న మనమే కొన్ని పనులు చేయాలంటే పక్కవారి సహాయం తీసుకుంటూ ఉంటాం ఏ పని చేయాలన్నా కూడా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన చుట్టూ ఉన్న మనుషుల సహాయం తీసుకొని మన పనులు మనం పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు స్వతహాగా మనం చేసినా కూడా కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటాం కానీ పుట్టినప్పటి నుంచి అందులో ఉన్నవారు ఉంటారు కొంతమంది యాదృచ్ఛికంగా యాక్సిడెంట్లోనో ఏ ఏ ఏ ఏ ఏ సిచ్యువేషన్లోనైనా కళ్ళు పోగొట్టుకునే వారు ఉండుంటారు సో మనతో ఇప్పుడు కొంతమంది ఉన్నారు వారు పుట్టుకతోనే అందులా లేకపోతే మధ్యలో ఏమైనా ప్రమాదం జరిగి అటువంటి స్థాయికి వారు చేరుకున్నారా వాళ్ళ జీవన విధానాన్ని ఎలా కొనసాగిస్తున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే యాదగిరి గారు ఎలా ఉన్నారండి కూర్చోండి కూర్చోండి పర్లేదు మీరు కూర్చోండి చెప్పండి మీ గురించి లైక్ అంటే మీరు హైదరాబాద్కి రావడం ఎన్నేళ్ళు అయ్యింది మీ ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ వచ్చేసి నాది నగర్ మేడం ఓకే నేను హైదరాబాద్కి వచ్చేసి టెన్ ఇయర్స్ అయ్యింది మేడం ఓకే మీరు ఈ పదేళ్ళ నుంచి లైక్ ఇలాగే మీ జీవన విధానాన్ని లైక్ సిటీస్లోకి వెళ్ళి పాటలు పాడుతూ ఇలా కొనసాగించారా లేకపోతే అంతకన్నా ముందు ఏమన్నా వర్క్ చేసేవారా అంతకుముందు నేను నాది యాక్చువల్గా గ్రాడ్యుయేట్ అయిపోయింది డిఏడ్ కూడా అయిపోయింది మేడం బట్ నేను చదువుకున్నా కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీలో అంటే టెలికాలింగ్ కూడా పనిచేసేవాళ్ళం కొన్ని రోజులుగా కొన్ని రోజులుగా అంటే చిన్న చిన్న వ్యాపారులు కూడా చేసుకునేవాళ్ళము మరి ఎటువంటి ఉద్యోగం మాకు లేదు గవర్నమెంట్ జాబ్ లేదనమాట అందు నిమిత్తమే మేము మా జీవనాన్ని గురించి అని ఇప్పుడు ఈ ఆర్కెస్ట్రాలో ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం మేడం అంటే అసలు మీరు ఇలా ఆర్గెస్ట్రా టీమ్గా ఫామ్ అయింది ఎప్పుడు మీకు ఇలాంటి ఆలోచన రావడానికి గల కారణం ఏంటంటే మీరు ఇది వరకు కొన్ని పనులు చేశానన్నారు బాగా చదువుకున్నారు సాఫ్ట్వేర్లో వెళ్ళానన్నారు టెలికాలింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశానన్నారు ఇదంతా వదిలేసి మళ్ళీ పాటల వైపు మీరు ఎలా అసలు ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది ఆ కళకు సంబంధించినటువంటి తగినట్లుగా అవకాశం కూడా ఉండాలి సో కళను గుర్తించే వాళ్ళు కూడా ఉండాలి నేను చదువుకుంటున్నప్పుడు స్కూల్లో నాకు ఈ కళ ఉందని కూడా నాకు తెలియదు మా టీచర్స్ ద్వారా నేను పాడగలను అనేది నిరూపించుకున్నాను అంటే అప్పటి నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో కావచ్చు డిస్టిక్ స్థాయిలో కావచ్చు మేము కాంపిటీషన్లు కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం సో ఆ రకంగా మరి కొంచెం 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 కొంచెంగా ఎదుగుతూ వస్తున్నాం కానీ అవకాశం ఎక్కడ లేదు అంటే అవకాశం ఇప్పటికైనా అవకాశం అంటే ఏదో స్టూడియోలో వెళ్ళి పాడాలి ఇటువంటి కాదు పెళ్ళిళ్ళు కానీ పుట్టినరోజులు కానీ లేదా ఇంకా ఏదైనా కూడా కార్యక్రమాలు మేము చేయగలం బట్ అవకాశం లేక ఇంకా మనకు అవకాశం ఎట్లాగో రాదులే ఈ అట్లీస్ట్ ఈ రోడ్డు మీదనైనా మనం పాడుకుంటే ఎవరైనా చూస్తారు సహాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం మేడం అంటే జనరల్గా మనం రోడ్ మీద ఏదన్నా ఇలాంటి ఒక షో చేయాలన్నా లేకపోతే ఏదన్నా వ్యాపారం చేయాలన్నా కొన్ని పర్మిషన్స్ కావాలి అని అంటారు మీరు పాడడానికి సర్టెన్ ప్లేస్ ఏదన్నా చూస్ చేసుకుంటే ఎవరు పర్మిషన్స్ కన్నా ఏమన్నా అడ్డు తగిలారా ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంతా యాక్చువల్గా పర్మిషన్ అనేది ఈ రోడ్ షోస్ చేయటానికి లేదు బట్ మాకు ఇటువంటి వాటికి పర్మిషన్ కావాలని కూడా నేను అడగను ఎందుకంటే లీగల్గా మాకు జాబ్ ఉంటే జీవితం అంతా కూడా సెక్యూరిటీ ఉంటుంది ఈ రోడ్డు మీద పాటలు పాడడం వల్ల ఇది లైఫ్ సెక్యూరిటీ కాదు బట్ అయినా కూడా పర్మిషన్ లేదు పోలీసు వాళ్ళు లేపేస్తూనే ఉంటారు పక్కన వాళ్ళు అబ్జెక్షన్ తెలియజేస్తూనే ఉంటారు ఎటువంటి పర్మిషన్స్ లేకపోయినా కూడా రిక్వెస్ట్ చేసుకొని అయ్యా అంటూ మరి అడుగుతూ అక్కడ చుట్టుపక్కల అట్మాస్ఫియర్లో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తాం మేడం బట్ ఏంటంటే మేము అడిగేది ఏంటంటే ఇటువంటి వాటికి పర్మిషన్ నేను అడగను ఇటువంటి పర్మిషన్ ఇవ్వడం వల్ల మాకు లైఫ్ సెక్యూరిటీ అయితే లేదు కానీ ఎవరెవరము మేము ఏమి చేయగలమో వాటిని గుర్తించి గవర్నమెంట్ వారికి నేను తెలియజేసేది ఏంటంటే గవర్నమెంట్ కావచ్చు ఛానల్స్ వారు కావచ్చు నేను ఏంటంటే ఎవరైతే ఏ దాంట్లో నైపుణ్యం వాళ్ళకు ఉంటుందో వాళ్ళకు ఆ స్థాయిలో జాబ్స్ ఇవ్వండి లేదా గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేయండి మాకు లైఫ్ సెక్యూరిటీని కల్పించండి అంతే తప్ప రోడ్ల మీద పాడుకోవడానికి మేము నేను పర్మిషన్ అడగం అది మేము కోరుకునేది అంటే ఇప్పుడు మీ తోటి మిత్రులు మీతో ఉన్నారు కదా సారీ టు ఆస్క్ అండి కాకపోతే తెలుసుకోవాలని అడుగుతున్నాను మీరు పుట్టుకతోనే అందులో లేకపోతే మధ్యలో ఏదన్నా ప్రమాదం మేము బై బ్లైండ్ నేను మా ఇంట్లో ముగ్గురం బ్లైండ్గా ఉన్నాము అన్నదమ్ములం కూడా మేము పుట్టినప్పటి నుంచి బ్లైండ్ మేడం గారి మాకు కొన్ని విషయాలు చెప్తారా మాట్లాడతారు వాళ్ళు ఓకే హలో అండి మీ పేరు సమీర్ మేడం సమీర్గా అరేంజ్ చేస్తుంటారు మీరు కూడా ఇలాగే పాటలు పాడుతుంటారా ఇంకేదైనా వర్క్ చేస్తారా లేదు మేడం ఇదే ఎన్ని రోజుల నుంచి మీరు హైదరాబాద్లో ఉంటున్నారు నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నా అన్నకు ఒక త్రీ ఇయర్స్ నుంచి తెలుసు ఓకే అంటే యాదగిరి గారు మీకు ఎలా పరిచయమో అసలు ఇలా పాటలు పాడాల్సిన కార్యక్రమం ఒకటి ఉంటుంది అని చెప్పి మీకు ఎప్పుడు చెప్పారు మీకు ఎలా అనిపించింది అది విన్న తర్వాత ఇలా రోడ్ల మీద పాడాలా అని అట్లా ఏమన్నా అనుకున్నారా లేకపోతే పర్లేదు నాలో ఉన్న కళను గుర్తించడానికి ఏ రోడ్ అయితే ఏముంది అని అలా ఆలోచించారా నేను వేరే ఒక ఫంక్షన్లో సాంగ్ పాడుతుంటే అన్న విని తమ్ముడు నువ్వు చాలా బాగా పాడుతున్నావు కాకపోతే మళ్ళా వాళ్ళకి అవకాశాలు లేవు కానీ నీ జీవితం ఎట్లా గడుస్తుంది అంటే లేదన్న నాకు సహాయం లేదు మా ఫాదర్ కూడా బ్లైండు అని అన్నకు నా కష్టాలు చెప్పుకుంటే అన్న సరే తమ్ముడు మనము గ్యాదర్ అయ్యి మనం సాంగ్స్ పాడుతున్నాం మేము కూడా నీలాగానే సో కలిసి మనం పాడుకుందాము ఏదో ఒకటి చేసుకుందాము అని అన్న నాకు సజెషన్ ఇస్తే సరే అని అని చెప్పి పాడుకున్నాం ఇంకా రోడ్లపైన ఇక్కడ ఏం లేదు ఎందుకంటే మనం కంటి చూపు లేదు కాబట్టి ఇక రోడ్లపైన ఎక్కడైనా పాడుకొని జీవితం గడిపితే చాలు అనుకోని ఇలా సరే అంటే జనరల్గా మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు మన ప్రోగ్రామ్ కోసం అని మీరు ఇక్కడికి వచ్చారా లేకపోతే మీరు ఉండేది కూడా ఇదే ప్లేస్లో ఉంటారు ఇక్కడే ఉంటాము అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే కొద్దిసేపు రిలాక్స్ అవుదామని వెళ్ళినంత ఓకే సరే మీరు ఇన్నేళ్ళుగా పాటలు పాడుతున్నారు బయట కొన్ని కొన్ని ఫంక్షన్స్లో కూడా నేను పాడాను అని చెప్పారు కదా సో మాకోసం ఒక పాట పాడతారా ఇప్పుడు నిర్మల సుర గంగా జల క్షేత్రం రంగుల హరి వెలసిల్లిన నిలయం నిర్మల సురగంగా జల క్షేత్రం రంగుల హరి వెలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం భారత దేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం నిర్మల సురగంగా జల సంగమక్షేత్రం రంగుల హరి విల్లులు వెలసిల్లిన నిలయం ఉత్తరాన హిమగిరి శిఖరం దక్షిణాన నెలకున్నది సింధు సముద్రం తూరు పుదిష పొంగి పొరల గంగా చంద్రం పక్షిమాన అనంతమై సింధు సముద్రం నిర్మల సుర గంగా జల క్షేత్రం రంగుల హరి విల్లులు వెలసిల్లిన సిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం చాలా చక్కగా పాడారు సమీర్ గారు అంటే జనరల్గా మీ పేర్లో తెలిసిపోతుంది మీరు ముస్లిమా అండి ఓకే మరి తెలుగు గురించి తెలుగు ఇంత వచ్చింది నేను చిన్న మా ఫ్రెండ్ సర్కిల్ హాస్టల్లో అందరు కలిసిమెలిసి ఉంటాం కదా కాబట్టి ఎక్కువ హాస్టల్లోనే చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఫోర్ ఇయర్స్ నుంచి హాస్టల్లోనే కాబట్టి పేరెంట్స్ దగ్గరికి తక్కువ లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వన్ ఇయర్లో ఒక ఫార్టీ లేదా థర్టీ డేస్ మాత్రమే ఇంట్లో మిగతా మొత్తం హాస్టల్లోనే సో అలా అలవాటు అయిపోయింది నమస్తే okay. అండి <laughs> <laughs>

డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నాను ఇందాక నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క బ్లైండ్ సొసైటీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా మరి మేము ఈ రోడ్డు మీద పాటలు పాడుతున్నప్పుడు అమ్మా ఛానల్ నుంచి మేడం కీర్తన గారు ఎందుకంటే సాధారణంగా బ్లైండ్లు వాళ్ళు బ్లైండ్ వాళ్ళని చూసినప్పుడు మాకెందుకులే అనుకుని చాలా చాలామంది అట్లీస్టు చేయి పట్టుకొని హాయ్ అని చెప్పడానికి కూడా సంకోచిస్తారు అంటే వాళ్ళు కళ్ళు కనబడదు కదా వాళ్ళు అన్నట్టుగా అట్లాంటి ఈ తరుణంలో మరి మొన్న మేడం గారు కలిసి మరి మమ్మల్ని చేయి పట్టి హాయ్ అని చెప్పేసి నా పేరు ఫలానా అని చెప్పి మా ఛానల్ అని చెప్పేసి మేము కూడా మీ వెన్నంటి ఉంటాము మీరు ఏం భయపడాల్సిన పని లేదు మీరు అందులో కాదు మా బంధువులు అంటూ స్వీకరిస్తూ మాలో ఉన్నటువంటి భయాన్ని మరి ఆ పారద్రోళుతూ వచ్చినటువంటి మేడం గారికి మరొకసారి మా యొక్క ఆర్కెస్ట్రా వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం మరొకసారి ఇంటర్వ్యూ తెలియజేసేది అంటే మేమందరం కూడా పుట్టినప్పటి నుంచే బ్లైండ్స్ మేమందరం కూడా రకరకాలుగా అంటే ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి అది మౌనవరు కావచ్చు ఖమ్మం ఆదిలాబాద్ రంగారెడ్డి హైదరాబాదులో రకరకాలుగా మరి అన్ని డిస్టిక్లో కూడా ఈ యొక్క బ్లైండ్ స్కూల్స్ ఉన్నాయి ఈ యొక్క బ్లైండ్ స్కూల్లో మేము చదువుకున్నాం పుట్టినకా నుంచి బ్లైండ్ అయినప్పటికీ మాకున్నటువంటి లూయిస్ బ్రెయిల్ గారు కనిపెట్టినటువంటి చుక్కల బ్రిడి లిపితో మేమందరం కూడా చదువుకున్నాం మరి దానికి సంబంధించిన దానికి తగినట్లుగా మాకు ఎటువంటి ఉపాధి లేదు ఎటువంటి ఉద్యోగాలు కూడా మాకు రాలేదు కనుక మేము మరి ఈ యొక్క సంగీతం అనే కళను మేము ఎంచుకొని మేము కొన్ని కొన్ని ఫంక్షన్స్లో అంతకుముందు చేసేవాళ్ళం అంటే పెళ్ళిళ్ళు కావచ్చు పుట్టినరోజులు కావచ్చు ఎప్పుడు కరోనా రాకంటే ముందు ఈ కరోనా ఎప్పుడైతే వచ్చిందో అది పూర్తిగా అటువంటి ఫంక్షన్స్ మాకు క్లోజ్ అయిపోయినాయి అంటే ఎవరు కూడా ఇవ్వటం లేదు అందుకనే మేము ఈ రోడ్డు మీద పాటలు పాడుతూ ఉన్నాం మరి తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క అమ్మ ఛానల్ వాళ్ళకు ప్లస్ ప్రభుత్వానికి ఇందాక చెప్పిన విధంగా మా యొక్క కళ నైపుణ్యాన్ని బట్టి మాకు ఎంకరేజ్ చేయండి అది ప్రైవేట్గా కావచ్చు గవర్నమెంట్గా మాకు జాబ్స్ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే మాకు సెక్యూరిటీ కావాలి ఈ ప్రైవేట్లో మాకు సెక్యూరిటీ లేదు ప్రైవేట్లో ఎవరు జాబ్స్ కూడా ఇవ్వరు నేను కూడా ఒకప్పుడు మరి మేమందరం కూడా ఇద్దరు ముగ్గురం బ్లైండ్స్ చదువుకున్నాం కంప్యూటర్స్ కూడా ఆపరేట్ చేస్తాం మేము ఈ యొక్క స్క్రీన్ టచ్ ఫోన్ కూడా నేను ఆపరేట్ చేస్తాం వన్ జీరో ఫైవ్ అంటే ఒకటి గంటల ఒంటి గంట ఐదు నిమిషాలు అవుతుంది ఇప్పుడు టైం అంటే ఈ విధంగా ఏదైతే చెప్తుందో అట్లా మేము కంప్యూటర్ కూడా ఆపరేట్ చేస్తాం జాస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా మీరు వాయిస్ వింటున్నారు ప్రత్యక్షంగా అట్లా మేము కంప్యూటర్స్ కూడా ఆపరేట్ చేస్తాం అయినప్పటికీ నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ట్రై చేసాం అయినా కూడా మీరు కనిపించదు ఏమీ చేయలేరు అంటూ మమ్మల్ని హేళన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మాకు జాబ్స్ ఇవ్వండి గవర్నమెంట్ పరంగా మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి మేము సెక్యూర్గా మా ఫ్యామిలీ మేము రన్ చేసుకుంటాం అది ఆధారం లేకనే మేము ఈ రోడ్డు మీద పాటలు పాడుతున్నాం మేడం థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్ థ్యాంక్ యూ మీ మీకు ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం ఓకే అంటే మీరు ఆర్కెస్ట్రా ప్లే చేస్తా అన్నారు కదా ఒకసారి మా కోసం ఆర్కెస్ట్రా ప్లే చేస్తూ గ్రూప్ అందరు కలిసి పాట పాడతారా మరి అంటే కీబోర్డు మాకు ఇప్పుడు అవసరతగా కీబోర్డ్ లేదు మేడం ఇప్పుడు ఒకవేళ మీ ఛానల్ నుంచి మాకు ఏదైనా మీరు ప్రొవైడ్ చేయగలిగితే మా ఆర్కెస్ట్రాకు ఏదైనా కీబోర్డు మిమ్మల్ని మేము సహాయం అడుగుతున్నాం మేడం కీబోర్డ్ మాకు కావాలి మీ ఛానల్ నుంచి మేము అదే అడుగుతున్నాం సో ఒక చిన్న పల్లవి మీకు మేము పాడి వినిపిస్తాను ఓకే అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటి అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అందరినీ కనే శక్తి అమ్మఒక్కటే అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇది అందరినీ కనే శక్తి అమ్మఒక్కటే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే థ్యాంక్ యూ మేడం అమ్మ ఛానల్ వచ్చారు కాబట్టి అమ్మకు పాట పాడే అమ్మ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే మీలాంటి వాళ్ళని కలవడం వల్ల మాకు కూడా తెలిసింది ఏంటంటే స్వతహాగా మిమ్మల్ని మీరు నమ్ముకొని ఒకరి కింద పని చేయకుండా మీలో ఉన్న కళని గుర్తించుకొని మీకు మీరు సపోర్ట్ చేసుకుంటూ అది రోడ్ షోనా ఫంక్షన్సా అన్నది పట్టించుకోకుండా జస్ట్ మీ టాలెంట్ బయటికి రావడం కోసం మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో దానికి మీ అందరికీ అమ్మ తరఫు నుంచి ఆఫ్ చెప్తున్నాము ఇంకోటి ఏంటంటే ఇందాక మేడం చెప్పినట్లుగా మేము రోడ్ షోస్ అయితేనేమి ఏదైతేనేమి మేము ముందు మా కాలమే మేము బ్రతుకుతూ ఉన్నాం సొసైటీకి అంటే ప్రజలకు ఏంటంటే ఇట్లా చాలామంది ఉంటారు మేము ఏమి చేయలేకపోతున్నాము కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాము అంటూ ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే పట్టుదల ఉంటే ఏదైనా చేయవచ్చు ఒకరి కింద పని చేయటమే కాదు మనలో కూడా చాలా టాలెంట్స్ ఉంటాయి అది బయటపడక అది కొందరికి తెలియక వాళ్ళు నిరుత్సాహపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు వాళ్ళందరికీ తెలియ మా అంటే మమ్మల్ని చూసి నేను నేర్చుకోమని చెప్పను కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ టాలెంట్ మీ మీకు గుర్తించండి పక్క వాళ్ళకు గుర్తించండి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళేటువంటి ప్రోత్సాహాన్ని వాళ్ళకి ఇవ్వండి అది నా అడ్వైజ్ thank you okay thank you Ali. thank you so much ఓకే అండి రాగమాధురి అందుల ఆర్కెస్ట్రా ఇప్పుడు మనం వాళ్ళనే కలిసాము సో వీళ్ళలో ఉన్న టాలెంట్ని ఎవరి దగ్గరకు వెళ్ళి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడగకుండా వీళ్ళని వీళ్ళు నమ్ముకొని లైక్ సిటీస్లో ఎక్కడైనా సరే వెళ్ళి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు మనం అందరం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఏదో ఒక సౌండ్ వినిపిస్తుంది అని చూసి చూడనట్టు వెళ్ళిపోకుండా దయచేసి ఒక్కసారి మనసు పెట్టి వీళ్ళ గురించి కూడా ఆలోచించండి మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి కానివ్వండి ఏ ఇతర ఫంక్షన్స్కి అయినా కానివ్వండి బయట వాళ్ళని పిలిచే కంటే ఇలాంటి వాళ్ళని పిలవడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేసా మన తృప్తి మనలో మెలిగిపోతుంది అండ్ అఫ్ కోర్స్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తిస్తూ మీరు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళ ఫోన్పే నంబర్ కూడా ఉందండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ ఈ నంబర్కి మీరు ఫోన్పే కూడా చేయొచ్చు సో ప్లీజ్ గవర్నమెంట్తో పాటు అండ్ వీలైనంత వరకు మళ్ళాంటి సాటి మనుషులు కూడా వీళ్ళకి సహాయపడుతూ అందరిలో పా అందరితో పాటు మనం కూడా కలిసి ఉందాము అండ్ వీళ్ళు చెప్పారు ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న అని ఇలాంటి చేతులు ఇంకెన్నో రావాలని వీళ్లకు సహాయంగా నిలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే అమ్మా న్యూస్ తరఫు నుంచి కూడా మేము చెప్పబోయేది ఏంటంటే ఇలాంటి అందులకనే కాదు మన చుట్టూ ఉన్న ఎవరైనా జ ప్రజలు లైక్ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని చెప్పి సిటీస్లో కానీ అవుట్కట్స్లో కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న ప్రోగ్రామ్స్ పెడితే హ్యాండిక్యాప్స్ కానివ్వండి ఇలా మన ముందు చాలా మందికి అనిపిస్తారు మనకెందుకు లేని పట్టించుకోకుండా అట్లీస్ట్ వాళ్ళ గురించి ఒక్క నిమిషం ఆలోచించండి నించొని వీళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఎందుకంటే మన మనం కూడా సమాజంలో ఒక పార్ట్ మనం బ్రతికేస్తున్నామా మనం బాగున్నామా అని కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మనం ఒక్కరికన్నా హెల్ప్ చేసి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటే మన జీవితాలు కూడా చాలా బాగుంటాయి